హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రేడర్స్ యూ ఇన్ తెలుగు ఈరోజు కనుక ఏషియన్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఫ్లాట్గా ఉందండి సో ఈరోజు ఇండియన్ మార్కెట్ కూడా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఒక టెన్ టు ట్వంటీ పాయింట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఒకవేళ ఇన్కేస్ నెగిటివ్ ఓపెన్ అయినా కూడా ఒక టెన్ టు ట్వంటీ పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అవుతుంది అంతకుమించి వన్ సైడ్ మార్కెట్ లాగా ఒకటే సైడ్ ఉండకపోవచ్చు మార్నింగ్ ఎడిషన్లో సో ఈరోజు మనం ఇండియన్ మార్కెట్ యొక్క రేంజెస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక తీసుకున్నట్లయితే నిఫ్టీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి రెసిటెన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సపోర్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కంటే కంటే బిలో ట్రేడ్ అయితే సెల్లింగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్ నెగిటివ్కి వెళ్ళొచ్చు సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ రేంజెస్ తీసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అండి సో బ్యాంక్ నిఫ్టీ రేంజెస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సో ఈరోజు ఇంట్రాడేలో ఒక ఏదైనా ఒక స్టాక్ తీసుకోవాలి కాబట్టి బల్మర్ లారీ అండి ఇది కనుక వన్ ఫార్టీ త్రీ రేంజెస్ వస్తే బై చేయచ్చు దీని గ్రాఫ్ ఒకసారి తీసుకున్నట్లయితే ఇది లాస్ట్ ఎడిషన్లో మొత్తం పడిపోయిందండి ఈరోజు మార్కెట్లో దీనికి న్యూస్ ఉందండి సో ఇది కనుక ఒకవేళ వన్ ఫార్టీ త్రీ వస్తే మీరు బై చేయండి వన్ ఫార్టీ త్రీ ఎబో క్రాస్ అయితే మాత్రమే బై చేయండి సో ఆల్రెడీ ఇది ఓల్టాలిటీలో లాస్ట్ ఎడిషన్లో చాలా తగ్గింది సో ఈరోజు మార్కెట్లో వన్ ఫార్టీ త్రీ ఎబో ట్రేడ్ అయితే మీరు బై చేసుకోవచ్చు టార్గెట్ వన్ ఫార్టీ సెవెన్ పెట్టుకోండి స్టాప్లాస్ కూడా వన్ ఫార్టీ పెట్టుకోండి కంపల్సరీ స్టాప్లాస్ మెయింటైన్ చేయండి సో ఇది ఈరోజు ఇంట్రాడే స్టాక్ అండి సో ఎవరైనా సరే కొత్తగా డిమేట్ అకౌంట్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రీగా డిమేట్ అకౌంట్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ